పత్ర ప్రసిద్ధికెక్కిన వ్యక్తుల పేర్లు సంస్థల పేర్లు మార్చే పనిలో ప్రభుత్వం తలమునకలైంది. తాజాగా రాత్రికి రాత్రి విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రి పేరు మార్పు సంచలనం కలిగిస్తోంది. ఈ వివాదాస్పద నిర్ణయంపై ఉత్తరాంధ్రలో ఆందోళనలు మొదలయ్యాయి. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఇంకా ఆందోళనలు విమర్శలు కొనసాగుతుండగానే సుదీర్ఘ చరిత్ర కలిగిన విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రి పేరుని వైసీపీ ప్రభుత్వం తొలగించి మరో వివాదాస్పద అంశానికి తాజాగా తెరదీసింది. విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రి పేరుని రాత్రికి రాత్రి మార్చేశారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా పేరు మార్చేశారు. దీనిపై తెలుగుదేశం పార్టీ భగ్గుమంది. ఆసుపత్రి దగ్గర ధర్నాకు దిగింది. మహారాజా పేరు మార్చేస్తే మారిపోయేది కాదని, విజయనగరం ప్రజల ఆత్మాభిమానంతో ముడిపడి ఉందని నిరసన వ్యక్తం చేసింది. పేర్లు మార్పు ప్రభుత్వం ఒకటి వచ్చింది, అదే వైఎస్ఆర్ పార్టీ. ఈ వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా కట్టడానికి ఏమీ లేవు, మరి నేను ఈ ఒక్కసారి ముఖ్యమంత్రి అవుతాను, మరి పేర్లైనా మార్చుకుంటే నాకు కొంత ఫలానప్పుడు ఈ పేరు మార్చానైనా గుర్తింపైనా ఉంటుందని అనుకుంటుండేమో తెలియదు. కానీ మరి అలాంటి మహారాజా వారి పేరును మార్చి ఈరోజు సర్వజన ఆసుపత్రి అని రాత్రికి రాత్రే బోర్డు మార్చారు. అది సర్వజనులకే ఉపయోగపడుతుంది. మహారాజా వారి పేరు పెట్టారని మహారాజు ఫ్యామిలీకి అక్కడేం వైద్యం జరగలేదు. ఆసుపత్రి నిర్మించిన దగ్గర నుంచి కూడా సర్వజనులకి కూడా ఈరోజు ఆ ఆసుపత్రి ఉపయోగపడుతుంది. ఇలా పేర్లు మార్చడం వల్ల వచ్చిన లాభం ఏంటి? ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి తాలూకా పేరు మార్చడం అనేది అత్యంత దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థలను అన్నింటినీ నాశనం చేసి చరిత్ర కలిగిన కట్టడాలకు కానీ, చరిత్ర కలిగిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, అలాగే ప్రాజెక్టులకు కానీ, అలాగే విద్యా సంస్థలకు కానీ పేర్లు మారుస్తూ గతమెంతో ఘనంగా ఉన్న చరిత్రని ఈరోజు తిరోగమనం చేస్తూ పెద్దలను అవమానించే విధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. ఆసుపత్రి పేరు మార్పు విషయంలో వైసీపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మహారాజా పేరు తొలగింపు విషయంలో వైద్య విధాన పరిషత్ నిర్ణయంగా పేర్కొంటున్నారు. తాము ప్రజల బాగోగులు గురించి మాత్రమే ఆలోచిస్తున్నామని జిల్లా పరిషత్ చైర్మన్ మచ్చి శ్రీనివాసరావు చెప్పారు. ఈరోజు ఏదైతే విజయనగరం జిల్లాలో ఉన్న హాస్పిటల్ ఉందో అది వైద్య విధాన పరిషత్ది. దాన్ని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ హయాంలో తీసుకొచ్చి ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సర్వజన ఆసుపత్రిగా దాన్ని మారుస్తూ వారి తాలూకు ఏదైతే ప్రాంత అవసరాలకు వైద్యం అవసరం ఉందో ఆ వైద్య అవసరాలు తీర్చి ఈ ప్రాంత వాళ్ళందరికీ కూడా వైద్యాన్ని దగ్గర చేయాలి. ఈ ప్రాంత ప్రజల తాలూకు ఆరోగ్యం నిండు నూరేళ్ళు ఉండాలనే ఆలోచనతో చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదిలా మేము ఆ కార్యక్రమాల్లో ఉంటే, మీరు పేర్లు మార్చారు, ఈ మార్చారు, ఆ మార్చారు అనే ఆలోచనతో ఉంటే. మహారాజా ప్రభుత్వ ఆసుపత్రి పేరు మార్పు విషయమై సామాజిక మాధ్యమాల్లో కూడా తీవ్రమైన నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ దిక్కుమాలిన నిర్ణయాన్ని మార్చుకోవాలని పలువురు నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మరోవైపు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు.